అండ్ ఇంకొకటి, మనం అనుకున్నట్టు ఇందాక మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏదైతే కార్పొరేషన్ చైర్పర్సన్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా జీవో ఇచ్చి పక్క తప్పియడం జరుగుతూ ఉంది. కానీ మీ విషయంలో వచ్చేసరికి కొంతమంది రాజీనామా చేస్తూనే ఉన్నారు. రాజీనామా చేస్తూ ఉండగా మీరు మాత్రం కొంచెం వెయిట్ చేసినట్టు అనిపించింది. అంటే ఏదైనా హోప్ ఉండేనా మీకు, వెయిట్ చేయడానికి కారణం ఏమైనా ఉండేనా? ఇప్పుడు 54 కార్పొరేషన్లో అందరూ రాజీనామా చేయలేదు, ఒక్కొక్కరిగా కొందరు రాజీనామా చేశారు. అయితే పెద్ద పీరియడ్ తీసుకోకుండానే జీవో ఇష్యూ చేసి అందరినీ తీసేయడం జరిగింది. అయితే నేను కామన్గా అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేనేమనుకున్నానంటే, కామన్గా ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే, మనం ఆలోచించిన మానవత దృక్పథమో ఇంకోటో రాజకీయాల్లో పనిచేస్తాయి చేయవు కొన్నిసార్లు. ప్రభుత్వం మారంగానే ఆయా శాఖల్లో ఉన్న వాళ్ళను కామన్గా తీసేయడం జరుగుతుంది. నాకు అంటే సాయిని ఒక భిన్న కోణంలో చూశారు కాబట్టి, సమాజం సొసైటీ కావచ్చు సరే, ప్రభుత్వంతో బీఆర్ఎస్ ప్రభుత్వంతో అనుబంధమై పనిచేసినప్పటికీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సాయి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, అప్పుడు అనేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ అన్ని సందర్భాల్లో ఆయనను ఇటు ప్రభుత్వంలో అటు ముందు గుర్తించి ఇచ్చిన దాన్ని, గౌరవంగా ఇచ్చిన దాన్ని నేనే ముందు దాన్ని తీసేయడం అనేది నాకు ఎందుకో అనిపించింది. నేను సైలెంట్గా ఉన్నాను. జీవో ఇష్యూ చేశారు, నేను జీవో ఇష్యూ చేయడం వల్ల నేను బాధ్యతల నుంచి తప్పుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడైతే కంప్లీట్గా దాని నుంచి బాధ్యత నుంచి తప్పుకున్న తర్వాత అంటే ఈ స్టేజ్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ అ క్రూషియల్ స్టేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంది అనేది ప్రజలకి ఒక వెయిటింగ్ పీరియడ్, ఇది ఏం చేయబోతున్నారు నెక్స్ట్ రజనీ గారు అనేది, మీరేం చేయాలనేది కూడా మీకు చాలా మాటలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం అంటే పార్టీస్ వేరేమైనా అప్రోచ్ అవ్వడం జరుగుతుందా మిమ్మల్ని, లేకపోతే మీరు వేరే పార్టీస్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుందా, లేకపోతే బీఆర్ఎస్తో టైఅప్ అయి ఉన్నారా, బీఆర్ఎస్ నుంచి మీకు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఎట్లుంది పరిస్థితి? ఈ రోజు వరకు నన్ను ఒక కోణంలో చూశారు ఎవరైనా, ఎందుకంటే పూర్తి స్థాయిలో రాజకీయాలకు మిళితం చేసి నన్ను చూడలేదు. ఎందుకంటే నేను నిజంగానే ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడ రాజకీయం చేసి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు లేదు పనులు అట్లా వచ్చి అడుగు బయటకు పెట్టిన దాన్ని కాదు. ఒక అంటే సాయికి సంబంధించిన లైఫ్ స్టైల్ అందరికీ తెలిసే, సాయి పూర్తి స్థాయిలో రాజకీయ జీవితంలో అయితే ఉన్నారు. సో సాయి ఇన్స్టెంట్ తర్వాత నేను వచ్చినా కాబట్టి నన్ను చాలా వరకు ఆ కోణంలో, అంటే ఇంకా ఇన్స్టెంట్ తర్వాత ఇప్పటికీ ఇదే 6 నెలలు 6 మంత్స్ కాబట్టి అతి తక్కువ టైంలో వచ్చాను. రావడమే కష్టము, సరే వచ్చింది, తనేదో తను చేస్తుంది, తనకు కష్టమో నష్టమో తనకు తోచింది చేస్తుంది అనే యాంగిల్ని అందరూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. సరే మరి ఇటువంటి ఇంత ఇన్స్టెంట్ తర్వాత ఏదో ఒకటి తేల్చుకోవాలో, లేకుంటే భవిష్యత్తు ఏదో నిర్ణయించుకోవాలో, ఏదో ఒకటి చెప్పాలో మీరు, ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లోనే ఉన్నారు కాబట్టి అనేది అందరికీ ఉంటుంది. నేను ఎటువంటి పార్టీలను ఎవరిని నేను అప్రోచ్ కాలేదు, ఒకటి. రెండవది, ఇప్పటి వరకైతే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తూ నాకు ఆ స్థానాన్ని కల్పించింది. ఓకే, కాబట్టి నేను ప్రభుత్వంతో ఉండి ఆ స్థానంలో ఉండి పనిచేశాను. తదనంతరం కూడా ఇప్పుడు నేను నాదైన రాజకీయ కోణంలో నేను పార్టీతో అనుబంధమై పనిచేస్తాను.